వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రచారం తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో పార్టీలు తమ పోటీపైన అభ్యర్థులపైన క్లారిటీ ఇస్తున్నాయి. తాజాగా వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికల భరి నుంచి తప్పుకున్నారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశం తమకు లేదు. కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే ఈ సమయంలో పోటీ చేసి కేసీఆర్ వ్యతిరేక ఓటును చీల్చి అనవసరంగా కాంగ్రెస్ ఓటమికి కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్లు ఆమె బాధాతప్త హృదయంతో వ్యాఖ్యానించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా అనేక మార్లు చర్చలు జరిపారు. సోనియా రాహుల్ని కూడా కలిశారు. అయినప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఆమె విలీన ప్రక్రియను పక్కన పెట్టేసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ పైన అలిగిన ఆమె సొంతంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దానికి తగ్గట్టుగా అడుగులు కూడా వేశారు. నామినేషన్ల ప్రక్రియకు అంతా సిద్ధమైంది, అభ్యర్థుల జాబితా కూడా రెడీ చేసుకుంటున్నామని చెప్తున్న సమయంలో అకస్మాత్తుగా షర్మిల తను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆమె పాలేరు నుంచి కూడా పోటీ చేయడం లేదు. షర్మిల పోటీ నుంచి తప్పుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ ప్రధానంగా జరుగుతోంది. అయితే మరోవైపు హరీష్ రావు దీనిపైన కామెంట్ చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ పైన గట్టిగా నిలబడేందుకు, కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండేందుకు ఐక్యమవుతున్నారు, ఒకరికొకరు మద్దతించుకుంటున్నారు. షర్మిల పోటీ నుంచి తప్పుకోవడం వెనుక కారణం ఇదే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వెనుక కారణం ఇదే అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాన్ని జీర్ణించుకోలేక ఉపవాసం చేశానంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా కోట్ చేశారు. ఆయన కూడా ఇప్పుడు బీజేపీతో కలిసి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యతిరేక శక్తులంతా కలిసి కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి అంటూ హరీష్ రావు పిలిపించారు. హరీష్ రావు నిన్న ఏం వ్యాఖ్యానించారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ క్రిమినల్ గ్యాంగులు, ఇవాళ ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరూ కూడా ఒక్కడొక్కడు జట్టు కడతా ఉన్నారు. వాళ్ళ పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయనకి ఎంత నీచంగా మాట్లాడతాడు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ఎంత అవహేళనగా మాట్లాడినో మనకు అర్థమైతలేదా? ఇవాళ తెలంగాణ విద్యార్థులు రేవంత్ రెడ్డికి నచ్చరు, కానీ ఆయనకు తెలంగాణ ద్రోహులు నచ్చుతారు. తెలంగాణ వద్దన్న చంద్రబాబు నాయుడు గారి టీమో, తెలంగాణ వద్దన్న ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమో ఇవాళ వాళ్ళతో దోస్తాన నచ్చుతుంది నీకు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నీకు నచ్చుతారు. తెలంగాణ, ఎందుకంటే నువ్వు కూడా అదే బ్యాచ్లు ఉన్నావు కదా. ఆ సమైక్యవాదులకు ఊడిగం చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఇటువంటి వాళ్ళ పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్ర. రైట్, తెలంగాణ ఎన్నికల వేళ సెంటిమెంట్ను రగిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. హరీష్ రావు చేసిన కామెంట్స్తో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారో, వైఎస్ షర్మిల ఇప్పుడు మద్దతు ఇవ్వడం, తెలంగాణ టీడీపీ పోటీ చేయకుండా ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతున్న తీరు, ఇవన్నిటిని కూడా హరీష్ రావు కోట్ చేస్తున్నారు. మిగిలిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ నినాదాన్ని ఎత్తుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ దీనిపైన ఏమైనా స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన తీరును కేసీఆర్ చాలా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి ఆయన తీసుకురావడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా మేము ఓటమి పాలయ్యాము, తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ విజయవంతంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారనే కామెంట్ చేశారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఇవ్వొద్దనే షర్మిలతో విలీన ప్రక్రియను కూడా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు షర్మిల తాను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని డైరెక్ట్గా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ అనే రీతిలో కూడా ఆమె పొగడడం, డైరెక్ట్గానే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ అంశాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. షర్మిల ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి రైట్ బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా దీనిపై నేను చర్చించే ప్రయత్నం చేద్దాం. పీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం నాకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, తెలంగాణ ద్రోహులంతా చేతులు కలుపుతున్నారు, కేసీఆర్కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారు, వాళ్ళ ఆటలను సాగనివ్వద్దు అని హరీష్ రావు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. రకరకాల పేర్లు కూడా ఆయన కోట్ చేశారు. షర్మిల పేరు కోట్ చేశారు, తెలంగాణ టీడీపీ పేరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా గన్నులు పట్టుకొని తిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణకు ద్రోహులు వీళ్ళందరూ అనుకున్నప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారి గుర్తు బూచి చూయించి ఎన్నికల్లో గెలిచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఇవాళ తెలంగాణ ప్రజలే ఎందుకు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ వాళ్ళ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. తెలంగాణలో వాళ్ళ క్యాడర్ లేకుండొచ్చు, లేదా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జైలు బెయిలు అనే ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ నిర్ణయం పోటీ ఎందుకు చేయకూడదు అనేది. మాకేం సంబంధం, మేము పోటీ పెట్టుకున్నాం, ఎక్కడైనా పొత్తు పెట్టుకున్నాం, మా టీడీపీతో పొత్తు పెట్టుకోలేదు. అదేవిధంగా షర్మిల గారిని పార్టీలో విలీనం చేస్తానంటేనే మేము వ్యతిరేకించిన వాళ్ళం. కాకపోతే ఈరోజు ఆమె తెలంగాణలో దాదాపు ఒక 4500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో ఆమెకు కనబడినటువంటి, వినబడినటువంటి, చెప్పబడినటువంటి సమస్యలు చూసి నేను ఎట్లాగో అధికారంలోకి రాను, మరి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నేను తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం కావు కాబట్టి అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఓట్ల చీలిక వల్ల ప్రమాదం ఉందేమని ఆమె తెలంగాణ ప్రజల కొరకు తీసుకున్న నిర్ణయం. ఇది తెలంగాణ కాంగ్రెస్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ఇవాళ అల్టిమేట్గా ఆల్టర్నేట్ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ను దాదాపు ఓడించే పరిస్థితిలో ఏ సర్వే చేసినా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో షర్మిల గారు ఏం తీసుకున్నారు? తెలంగాణ ప్రజలు షర్మిల గారు ఎందుకు పార్టీ పెట్టినరు? తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టినా అన్నారు. తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నేను తిరుగుతా అన్నారు, తిరిగినరు. ఆ కష్ట సుఖాలు తెలుసుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆ కష్ట సుఖాలు తీరుస్తుందని ఒక నమ్మకాన్ని కూర్చుండొచ్చు. ఒక వ్యక్తికి వచ్చిన నమ్మకాన్ని కూడా హరీష్ రావు గారు తప్పుపడితే నిజంగా చెప్తున్నా అంటే బట్టే వాజ్ హరీష్ రావు. ఏది తను చేసిన అభివృద్ధిని చూసి చెప్పి ఓట్లు అడగాలి తప్ప కరెక్ట్ గోతికాడ నక్కలాక ఎదురు చూస్తుంటాం. ఎదురు చూసి ఏ చిన్న వెంట్రుక ప్రమాణం ఇట్లా దొరికితే దాని మీద పడతాడు. మరి వీళ్ళందరూ కూడా అదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమంలో గుత్పలు, ఇందాక మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు లాఠీలు, మేము గుత్పలు అంటాం తెలంగాణలో, గుత్పలు పట్టుకొని తిరిగినటువంటి మహేందర్ రెడ్డిని, ఎర్రవల్లి దయాకర్ రావును, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, వివేకానందను, వీళ్ళందరూ ఏ ఉద్యమకారుల సిగ్గుండాలి హరీష్ రావు. వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళ పక్కన కూర్చొని పళ్ళు కిలుచుకుంటూ బాదం గింజలు తింటాడు. ఇవన్నీ ఆడలేక మధ్యలో అన్నట్టు శ్రీనివాస్ గారు 10 ఏళ్ళు అవుతుంది. ఇక తెలంగాణ వాళ్ళే అన్నారు తెలంగాణ టీఆర్ఎస్ అనేది ఇక ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ అని. ఇక మళ్ళీ ఎందుకయ్యా మీకు ఉద్యమము పోనీయండి. ఇలా షర్మిల గారు లేదా జనసేననేమో మా తాన కాదు భారతీయ జనతా పార్టీతో ఏదో నడుస్తూ ఉంది. షర్మిల గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన వీళ్ళందరూ తెలంగాణలో వీళ్ళ ప్రమేయం ఏం లేదా? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనబాహుల్యం తెలంగాణలో లేదా? వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది కదా, వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేయాలి. ఇవాళ పోనీ వీళ్ళందరూ కూడా రేపు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అనుకో ఏం ఆపుతారండి? ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చేటివి ఏంటి ఉన్నాయి? ఇంకా సిగ్గుండాలి హరీష్ రావు. విభజన చట్టము 2014లో ఏర్పాటు చేస్తే 10 ఏళ్ళైనా విభజన చట్టంలోని అంశాలను ఇప్పటికి సాధించలే. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈ సమయంలో ఒకవేళ మీరు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే లేక సరే మీ ప్రమేయం ఉందా లేదా పక్కన పెట్టేస్తే మీరు కొంత సింపతి చూపించినా లేకపోతే మీరు వాళ్ళతో కలిసి మెలిసి తిరిగినా లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసినా కూడా ఏదైనా సెంటిమెంట్ మళ్ళీ హీట్ అయ్యి కొంత మీకు ఇబ్బంది కలుగుతదనే టెన్షన్ ఏం లేదా? ఏం లేదు శ్రీనివాస్ గారు, వీళ్ళ నుంచి అయ్యేదిలే పోయేదిలే ఊదుగాలేదిలే పీరు లేచేదిలే టీఆర్ఎస్ నుంచి. ఇలా మేము షర్మిల గారిని ఎంత ఆపోజ్ చేసినామండి, ఎంత ఆపోజ్ చేసినాము, ఏ కాస్తాను ఆపోజ్ చేసినాము. ఈ బడపల్లి ఇట్లా ఏడిస్తారనే మేము ఆపోజ్ చేసినాం. నువ్వు రాజశేఖర రెడ్డి కూతురు అయినా ఎవరు అయినా తల్లి, నువ్వు తెలంగాణ వద్దన్నదానివి, మీ అన్న వద్దన్నవాడు, మీ నాన్న వద్దన్నాడు, మీ నాన్న ఏమంటే ఏకంగా పాస్పోర్ట్ వీసా తీసుకోవాలన్నట్టు వ్యక్తి, వద్దమ్మా నీ జోలొద్దు నీ కథ వద్దు అని చెప్పినాం. మేము నిన్న ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కానీ మేమున్నామా ఎవరమన్నా, ఆమెనే కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలు చేస్తుంది తెలంగాణ ప్రజలకు కానీ ఆమె నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం, తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు, ఓటు ద్వారా చెప్తారు. వీళ్ళకెందుకండి నొప్పి, వీళ్ళకి ఏం నొప్పి చెప్పండి? వీళ్ళని ఎంతమంది మెచ్చుకోలేదు, వాళ్ళే చెప్పుకున్నారు కదా మమ్మల్ని మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి మెచ్చుకొని పోయి. నువ్వు ఇవాళ మీరు చూడండి బాన్సువాడ మీటింగ్లో మహారాష్ట్రలో రోడ్లు బాగుంటే తెలంగాణ, రోడ్లు బాగాలేకపోతే మహారాష్ట్ర అన్నారట. మరి పక్క రాష్ట్రం వాడు నిన్ను మెచ్చుకున్నట్టు పక్క రాష్ట్రం ఆమె మమ్మల్ని మెచ్చుకుంటుంది. మీకు శాతం అయితే భయ, మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు, నేను కూడా మిమ్మల్ని నమ్ముతా, మీకే ఓటేస్తా అని చెప్పింది ఆమె. దాంట్లో తప్పేముంది? రైట్ అండి, గెల్లు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. శ్రీనివాస్ గారు, ఏంటి తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రగిలించే ప్రయత్నమా ఇదంతా? మీరు కామెంట్ చేసినట్టున్నారు, మొన్న కేసీఆర్ గారు సత్తుపల్లిలో ఏదో కామెంట్ చేస్తే ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇటువైపు ఏమో హరీష్ రావు గారు షర్మిల పేరు తీసుకుంటున్నట్టున్నారు, తెలంగాణ టీడీపీ పేరు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ పేరు తీసుకున్నారు. ఏంటి మొత్తానికి ఎన్నికల హీట్ వచ్చేలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా పోలింగ్ తేదీ నాటికి? సార్, ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించాల్సిన అవసరం ప్రస్తుతం మాకు లేదు. కానీ తెలంగాణ ప్రజలు ఆ ఉద్యమ సందర్భాన్ని ఇంకా మర్చిపోలేదు. ఎవరి నాటకాలు ఎట్లున్నా, ఎవరు ఎట్లా బిహేవ్ చేసిన అంశాల మీద తెలంగాణ ప్రజలు మేధావులు ఇంకా ఈ రోజు కూడా ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. అందుకనే వాళ్ళు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారా, రేపు ఏదైనా బాగుంటుంది, రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ముందుకు పోతుంది, భవిష్యత్ తరాలకు కూడా ఒక వారధిలాగా కేసీఆర్ పాలన ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ షర్మిల, తెలంగాణ వ్యతిరేకించిన షర్మిల నాడు ఏం తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తిరిగినంత మాత్రాన తెలంగాణ బిడ్డ అవుతుందా? ఒకటి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారే షర్మిలను వ్యతిరేకించిండు. ఇవాళ అలాంటి షర్మిల ఇవాళ మళ్ళీ కలుపుకున్నారంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కలుపుకోలేదు కదా, షర్మిల నేను మద్దతు ఇస్తా అని చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ వెళ్ళి మద్దతు అడగలేదు, కాంగ్రెస్ వెళ్ళి ఆమెని పార్టీలోకి ఆహ్వానించలేదు. ఓకే సార్, ఆమె సొంతంగా పోటీ చేస్తానని చెప్పింది, సొంతంగా పోటీ చేస్తానని చెప్పి మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఫస్ట్ వెళ్ళామని చెప్పి ఢిల్లీ తిరిగింది, బెంగళూరు తిరిగింది, మళ్ళీ తర్వాత 4 రోజులు వెయిట్ చేస్తున్నాం అన్నది, అయిపోయి అన్నది, మళ్ళీ తర్వాత ఇవాళ మద్దతు ధర అంటున్నది. అంటే అలాంటి అంటే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరూ మద్దతు ధరలు అందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని జమ్మగడుతున్నారు చెప్పి హరీష్ రావు గారు అన్నారు. అందులో తప్పే ఉన్నది. ఇవాళ నిజంగా షర్మిల గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎందుకు తెలంగాణ అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముడిపడిన కొన్ని అంశాలు ఉన్నాయి, ఇవాళ కృష్ణా నీళ్ళ విషయంలో కానీ ఏదైనా కానీ, మరి దానిలో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వదు? జగన్ ఒక్క మాట అనకుండా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మాట అనకుండా, ఆ ఊరిని తెలంగాణ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ ఇస్తూ వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ఒక ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసిన సందర్భంగా ఇష్టం వచ్చాడని మాట్లాడిన ఒక షర్మిల ఇవాళ ఆమె మద్దతు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అవసరం అయిపోయింది, ఇవాళ అనివార్యం అయిపోయింది అంటే ఇవాళ కనిపిస్తూ ఉన్నది, వీళ్ళ వ్యవహారాన్ని చూస్తూ ఉంటాయి. మరి ఎందుకు స్పందించారు దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు? మళ్ళీ ఆమె మద్దతు ఇవాళ మీరు తీసుకుంటారంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్వభావంతో ఉన్నదని వాళ్ళు అర్థమైపోతాం ప్రజలకు. తెలంగాణ టీడీపీ సరే వాళ్ళు పోటీ చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, సరే రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఇప్పుడు పోటీ చేసే పరిస్థితుల్లో పార్టీ లేదని వాళ్ళు ఉపసంహరించుకున్నట్టున్నారు. దాన్ని కూడా మీరు కాంగ్రెస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, తెలంగాణలో అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న కూడా తిరిగిరు. కాసాని జ్ఞానేశ్వర్ గారిని నమ్మి చాలా మంది తెలంగాణలో కొంతమంది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంస్థాగతంగా తిరిగిన వాళ్ళు వాళ్ళ ఆలం సడన్ గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారిని ఓడించాలి, తెలంగాణను సాధించిన నాయకుడు రేపు ముఖ్యమంత్రి ఉన్నదనే ఉద్దేశం ఇవాళ చంద్రబాబు నాయుడు కుట్టిన కుతంత్రంలో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చడానికి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని 2014లో తక్కువ సీట్లతో గెలిచిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఉద్దేశంతోనే నాడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి నడిపించిన తతంగం ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేదు। ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఏ విధంగా ఇస్తుందో అందరూ గమనిస్తా ఉన్నారు। 100% అండి 100% మద్దతు ఇస్తున్నట్టే। అది స్వయంగా ఓపెన్ గా పేపర్ వచ్చినాయి, టీవీ వచ్చినాయి, చాలా ఛానల్ స్టోరీలు వచ్చినాయి, చాలా పేపర్ ఆంధ్రజ్యోతిలో ఈనాడు అందులో రకరకాల 100% వాళ్ళు రాశారు। అందులో ఎలాంటి డౌట్ మద్దతు ఇవ్వాలని వాళ్ళు వాళ్ళు ఆ ఇంటెన్షన్ తోనే అది చేశారు। రైట్, శ్రీరాజ్ గారు పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ని మీరు బాగా మెచ్చుకున్నట్టున్నారు। స్వయంగా ఇంటికి ప్రగతి భవన్కి పిలిపించి భోజనం పెట్టి చాలా అంశాలు కూడా వివరించినట్టున్నారు కేసీఆర్ గారు। కేసీఆర్ గారి పాలన పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తారు। ఆ తర్వాత కేటీఆర్ పవన్ కళ్యాణ్ చట్టాపట్టాలు వేసుకొని చాలా చోట్ల కల్పించారు। ఇప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ మీరు తెలంగాణ వ్యతిరేకంగా ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా ఇది మరి ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితో కలుస్తున్నారండి? పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అంశాల మీద, జాతీయ స్థాయిలో అంశాల మీద, రేపు దేశం ఎట్లుండాలి అనే అంశాల మీద కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసారు। కేసీఆర్ గారు తన అనుభవాన్ని తన ఏదైతే ఉన్నదో నాలెడ్జ్ అంతా షేర్ చేసి రేపు దేశం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా అనేకమైన సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా రుగ్మత ఇట్లనే ఉన్నాయి, వీటన్నిటిని నిర్మించాలంటే రేపు ఒక బలమైన ఒక ప్రభుత్వం ఉండాలి, జాతీయ స్థాయిలో ఒక ఏకీకరణ జరగాలి, చిన్న చిన్న పార్టీలు అందరు కలిసి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఫెడరలిజం బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుంది। రెండు జాతీయ పార్టీల వల్ల ప్రాంతీయ పార్టీలు ప్రజా హక్కుల వల్ల కాలారాస్తా ఉన్నారు, శాసనసభలకు విలువ లేకుండా అవుతుంది, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలనే మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అనే అంశాల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి వివరించడం జరిగింది। అందులో అది ఎవరు వచ్చినా చెప్తాం, కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ దేశంలో ఏ నాయకులు వచ్చి కూడా చెప్పే స్వభావం, ఎడ్యుకేట్ చేసే ఒక బాధ్యత ఇవాళ కేసీఆర్ గారి ముందు అది మాట్లాడారు। కానీ ఇవాళ ఎవరితో ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ పొత్తు పెట్టుకోబోతా ఉన్నాడు? ఇవాళ తెలంగాణకు నిధుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేసిన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఇవాళ పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు కాబట్టి ఇవాళ ఆబ్జెక్షన్ తెలంగాణ ప్రజలు దాన్ని ఆబ్జెక్షన్ చేస్తా ఉన్నారు। మిమ్మల్ని పొగిడితేనో మీతో కలిస్తేనేమో తెలంగాణ అనుకూలురు, తెలంగాణ శ్రేయోభిలాషులు, మీకంటే మీ ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపితే తెలంగాణ ద్రోహులు అయిపోతారా? మరి ఎట్లా ఎట్లా సిద్ధాంతాల పరం సార్ మా ప్రత్యర్థి పార్టీ అని కాదు, ఇవాళ తెలంగాణకు ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, ఇవాళ తెలంగాణకు ప్రత్యర్థి, తెలంగాణకు నిధుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, సామాజిక అంశాలు ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలి, బీసీలకు రిజర్వేషన్ ఉండాలి చట్టసభలు ఉండని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి మేము పంపించడం కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో ఇవాళ రూలింగ్ లో ఉన్నది, ఎందుకు దాని మీద ఒక స్టాండ్ తీసుకోరు చెప్పండి? ఇవాళ మీ విధానాలతో తెలంగాణ ప్రాంతంలో బీసీలు నష్టపోనా, ఇక్కడ ఉన్న ఎస్సీలు నష్టపోనా, రిజర్వేషన్ పెంచడానికి మైనార్టీలు ఉన్న ప్రతిసారి అక్కసు చెప్తా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, దాని గురించి పవన్ కళ్యాణ్ ఇవాళ మద్దతు ఇస్తున్నట్ట? పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన అంశాలకు ఇవి కదా, పార్టీతో జాతకర్తలు అంటే ఇలా తెలంగాణ సమాజం గమనిస్తలేదా? రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు దౌర్భాగ్యం ఏంటంటే 10 ఏళ్ల పాటు పాలన చేతికి అందిస్తే కూడా ఇంకా బూచిలు చూపించి ఇంకా వాళ్ళ అవసరానికి ఏదైనా వాడుకుంటారు, అవసరం తీరాక ఇవాళ 10 ఏళ్ళైనా కృష్ణానది జలాల వాటా తేల్చలేకపోయిండు, 299 టీఎంసీలకు అంటే 524 టీఎంసీల వాటా తెలంగాణది అయితే 299 టీఎంసీలకు ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కదా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి। ఇవాళ మాకు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా మద్దతు అని చెప్పిందా చెప్పండి? ఎక్కడైనా మేము మద్దతు ఓటేస్తామన్నా ఇప్పుడు తెలంగాణలో ఒక పార్టీకి అభ్యర్థి శ్రీనివాస్ గారు కాసాని గణేశ్వర్ గారిని తెరవెనుక మొత్తం నడిపి వాళ్ళే కదా చేర్చుకున్నది, ఇవాళ తెలుగుదేశం పార్టీని పోటీ లేకుండా చేసిందే వాళ్ళే కదా, ఇవాళ జనసేన మద్దతు వాళ్ళు తీసుకుంటారు, కేటీఆర్ గారు ప్రశంసనిస్తారు, పోనీ అబ్బా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వీళ్ళకేం సంబంధం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము మంచి నిర్ణయం కాదు అని ఎక్కడెక్కడ ఆంధ్రలో ఓట్లుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది। కేటీఆర్ గారు ముందు దాని విషయంలో కొంచెం పట్టించుకోకపోయినా తర్వాత ఆయన కూడా ఎన్నికేసుకొచ్చింది। కేవలం శవాల మీద రాజకీయాలు చేసి చిల్లర వ్యవహారం మీద రాజకీయాలు చేసే అలవాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి వాళ్ళ పార్టీ వ్యక్తులకు ఉందని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించింది। మీరో నేనో గెల్లు శ్రీనివాసో టీవీలో కూర్చొని మాట్లాడితే కాదు, ప్రజాబాహుల్యంలో కేసీఆర్ మాటలంటే చీ పోరానాయన అనేటక్కడికి వచ్చింది వ్యవస్థ. ఎక్కడ పడితే అక్కడ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్టును వీళ్ళు ఖండించిండ్రు, సమర్థించాలే కదా, లే భయ బాగైంది భయ తెలంగాణ వ్యతిరేకి మా ఉసురు తగిలింది అని అనాలే కదా, అది అనరు. ఇక ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవహారం మాకేం సంబంధం, మరి మీకెందుకు వచ్చింది సీను? సంబంధించిన అనేక మంది నాయకులు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. ఈ మొన్న పువ్వాడ అజయ్ చంద్రబాబు నాయుడు విడుదలైతే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారు మీరు అలాంటప్పుడు? అంటే ఓట్లు కావలిస్తే మండ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్ ఎందుకు పోయిండా? తెలంగాణ ద్రోహే కదా, తెలుగుదేశం పార్టీ లీడరే కదా. మండ వెంకటేశ్వరరావు ఎందుకు? రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆర్జన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వ్యతిరేకించారు కదా, సమర్థించడం సమర్థించకపోవడం వదిలేండి. మీరు చాలా మంది నాయకులు వ్యతిరేకించారు, ఈవెన్ ఇంక్లూడింగ్ హరీష్ రావు. దురదృష్టకరము ఈ ఏజ్ లో అలాంటి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మంచిది కాదు, ఇది కక్ష సాధింపు చర్యలు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు, ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడారు. నా దగ్గర చాలా పెద్ద లిస్టు చదవమంటే చదువుతాను మొత్తం. ఆ రోజు ఎందుకు మాట్లాడారు, ఈ రోజు ఎందుకు తెలంగాణ టీడీపీ విమర్శిస్తున్నారు? దొంగలు శ్రీనివాస్ గారు, దొంగలు. టీడీపీని విమర్శించడం అని కాదు, చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందన్న మాట. ఇవాళ తెలంగాణలో చాలా మంది అంటున్నారు, మా నాయకులు అంటున్నారు, అందరూ అంటున్నారు. ఈ వయసులో వారికి నోటీస్ ఇచ్చి విచారించాల్సింది, జైల్లో పెట్టాల్సినంత అవసరం ఏముందని చెప్పి మాట్లాడారు మా నాయకులు. అది కూడా తప్పంటరా? ఆరోగ్య రీత వయసు రీత మాటలు మాట్లాడారు, తప్పది కాదు కాదండి. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకి మీ లెక్క ప్రకారము లేకపోతే అవినీతికి పాల్పడ్డారు, అలాంటప్పుడు ఇవన్నీ ఎట్లా మరి సెంటిమెంట్ ఓట్స్ ఎట్లా మాట్లాడారు? పాల్పడ్డారు అని చెప్పి సాక్షులు అయితే మేము చూడలే, మీరు చూడలే. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే స్వయంగా దొరికిండు, 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి సమస్యలో రేవంత్ రెడ్డి దొరికిండు, అది తప్పు. మీకు నాయకుడు అండు, అది అందులో తప్పులేదు. గెల్లు శ్రీనివాస్ గారు, మీ నాయకుడి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. బాంబే అని చెప్పేసి వ్యక్తిగతంగా మాకే సంబంధం. హైకోర్టు ఉన్నాయి, ఏజెన్సీ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు పోవాల్సింది, సుప్రీంకోర్టు పోవాల్సింది. మీరే నవ్వుకునేది ఆధారాలు ఉంటే మీరు రేవంత్ రెడ్డి ఊకునేవాడా? గెల్లు శ్రీనివాస్ గారు సమాచారం తీసుకొచ్చి బజారు గుంజే రకం వ్యక్తిత్వం మీరు రేవంత్ రెడ్డి గారిది. అలాంటి కేసీఆర్ నిజంగా తప్పిస్తే ఊకునేవాడా? రైట్, ఒక్క నిమిషం హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతుండు. కేసీఆర్ గారి మీద కూడా ప్రజా కోర్టులో అనేక ఆరోపణలు ఉన్నాయి, దొంగ నోట్లని, పాస్పోర్ట్లని, దుబాయ్ అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నావా శ్రీనివాస్ గారు? కేవలం మీకు 15 ఆధారాలు ఇవ్వండి మా నాయకుడి మీద. ఏం లేకుండా నిరాధారమైన ఆరోపణలు క్రియేట్ చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని వల్ల మీరు చేస్తూ ఉన్నారు. అంటే బట్టగాల్సి మీద చేసి రాజకీయ లబ్ధి ఉందని చెప్పి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది, కానీ ఎవ్వరు వాటి నమ్మలు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వస్తుందని చెప్పి బలంగా విశ్వసించి ఇవాళ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పి ప్రజల కళ్ళ ముందు. హర్షవర్ధన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఆయన్ని ప్రతి సభలోనూ సరే కేసీఆర్ మాట్లాడకపోయినా హరీష్ రావు ఇతర నాయకులంతా మాట్లాడుతున్నారు. గన్నులు తీసుకొని ఆయన తెలంగాణ కార్యకర్తలపైన, తెలంగాణ అభిమానులపైన కాల్పులకు కూడా సిద్ధమయ్యారనే రీతిలో ప్రచారం జరుగుతుంది. అది ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు కూడా బాగా హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఇది మీకేం డ్యామేజ్ అయ్యే అవకాశం లేదా? దొంగలు, నేను చెప్తున్నా సీనా, దొంగలు ఏవేవో మాట్లాడుతుంటారు. ఇలా తెలంగాణ సమాజం ఫస్ట్ వీళ్ళని గజ దొంగలుగా చిత్రీకరించి రేపు ఓట్లు అయిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు తుపాకు పట్టిండో నాకు కూడా తెలియదు, కానీ నేను లైవ్ సాక్ష్యం 2011లో టీచర్ల అంటే ఉపాధ్యాయుల్లో తెలంగాణ భావం నెలకొల్పాలంటే నువ్వు సంఘం పెట్టని తెలంగాణ పీఆర్టీ సంఘం నేను పెడితే నాకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం చేసి తెలంగాణ ఉద్యమంలో నా వెన్నంటి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నా వెన్నంటే కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నాడు. మేబీ ఎక్కడో దగ్గర ఓ పొరపాటు నాకు తెలియదు, నేను ఇప్పటికి కూడా దాన్ని ఒప్పుకోను. తర్వాత ఏమైంది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ కోసం చంద్రబాబు లేఖ ఇప్పించిండు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు. రేవంత్ రెడ్డి, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, నాగంజనార్థన్ రెడ్డి లాంటి వాళ్ళు లేఖ ఇవ్వమని ప్రెజర్ పెడతా ఉన్నారు, ఇచ్చేసినని. ఇంకేం చేయలే ఆయన, గొంతుకొసుకొని చూపియాలన్నా. అది అంతెందుకు రా భయ్, 10 ఏళ్ళ ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇంకా ఉద్యమాలు ఇంకా కథ, మీ ఉద్యమకారుల కథ మంచి చేసినరా. శ్రీకాంతాచారి తల్లిని ఎడబెట్టినావు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నువ్వు కూడా ఉద్యమకారుడు. ఒకసారి టికెట్ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇయ్యలేదు? దొంగలు నమ్మేటట్లేడు ఆ కేసీఆర్ ను. వీళ్ళు ఒక భజన ఉద్యమము, ఉద్యమకారులు, ద్రోహము, ఎంతమంది ఉద్యమం, ఎవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలి, నెక్స్ట్ ఎక్కడ అవకాశం ఉన్న దాని మీద ఆ కోణం లోపల కేసీఆర్ గారు శ్రీకాంతాచారి తల్లికి ఇస్తలేరా? ఒకసారి ఇచ్చి ఓడిపోయింది. తుమ్మలనాగేశ్వరరావు ఓడిపోతే ఎమ్మెల్సీ మళ్ళీ ఇచ్చింది, ఎంతమందికి ఇయ్యలేదు? ఇప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చారులేండి, మీరు ఇంకా ఆయన పేరు ఎత్తే ఎట్లా? ఆయన ఇప్పుడు మీ పార్టీ క్యాండిడేట్ కదా. ఎవరు చెప్తున్నా, మీ మీ ఉద్యమకారులు, మా పార్టీ అయితే మేము పార్టీ అయితే విలువలు విలువలే కదా శ్రీనివాస్ గారు. మాట్లాడుతున్నాం మేము, తెలంగాణ సమాజం గమనిస్తుంది. నేను కేసీఆర్ స్ట్రాటజీ చెప్తున్నా. ఉద్యమకారుడు మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాకు ఉద్యమం నుంచి తెలుసు. యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులను ఉద్యమంలోకి తీసుకొచ్చిండు. శ్రీకాంతాచారి తల్లేడిపోయింది. అయ్యాక డిఎస్పీ నలిన్యాయ ముందే అమ్మాయి పేరు ఇప్పటిదాకా పోస్టింగ్ ఇవ్వలేదు. వీళ్ళ చెప్పేది ఉద్యమకారుల గురించి. డిఎస్పీ నలిని ఎక్కడుంది శ్రీనివాస్ గారు? ఏముంది ఇప్పుడు ఆమె పరిస్థితి? తినడానికి తిండి లేకుండా బీద స్థితిలో ఉంది. ఆమెను ఎందుకు ఆదుకోరు? ఎక్కడో ఉన్నటువంటి సానియా మీర్జాకి ఇస్తారు, కోట్ల రూపాయలు ఇస్తారు. బాండ్ అంబాసిడర్ అని కోట్ల రూపాయలు ఇస్తారు. తెలంగాణకు బాండ్ అంబాసిడర్ కాదా? ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ రోజు ఉత్తేజాన్ని ఇచ్చిన నలిని ఎక్కడుంది ఇలా? ఊకే మాట్లాడితే అయిపోదు శ్రీనివాస్ గారు. చంద్రబాబు చివరిలో ఒక మాట శ్రీనివాస్ గారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డిని. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు తీసుకున్న స్టాండ్ ను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు తీసుకున్న డిలే వల్ల తెలంగాణలో ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఎంత రకంగా నష్టం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుల మాటలు ఇప్పటికీ తెలంగాణ చెవులు ఉన్నాయి, మర్చిపోలేదు. తెలంగాణ పైసా తీసుకుంటూ చేసుకుంటే మాటలు కానీ, తెలంగాణ వస్తే మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సభలో చాలా మౌనంగా ఉన్నారు. మాట్లాడి ఈ కాంగ్రెస్ నాయకులు ఇంకా రాజకీయాలు కాబట్టి వీళ్ళు రాజకీయాలు ఉంటే తెలంగాణకు చాలా నష్టం. కాబట్టి కేసీఆర్ గారి పాలన ఉండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ బాగుంటది. నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో కేసీఆర్ గారిని ఇగో తెలంగాణ ఉద్యమం అనేది 60 ఏళ్ల చరిత్ర. అనేక ఉద్యమాలలో కలిసి చనిపోయి ఉండొచ్చు అంతమంది. మరి తెలంగాణ వచ్చినాక 80,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే 2004లో కామన్ వెల్మ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బిల్లు పెట్టాల్సింది. తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ రాజేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? దాన్ని తెలంగాణ ప్రజలు తీసుకుంటారా? 10 ఏళ్ల ఏర్పాటై 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్కి ఇంకా అవకాశం ఉందా? వీళ్ళు చెప్తున్న మాటలను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? షర్మిల మద్దతు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ రకంగా చూసే అవకాశం ఉంది? తెలంగాణ టీడీపీ ఓట్లు ఏ పార్టీకి పడే అవకాశం ఉంది? ఇవన్నీ భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.